హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనకైతే పిఆర్టీ యూటీఎస్ వారు ఒక డిమాండ్ అయితే చేశారు అదేంటంటే తెలంగాణ పదవ తర తరగతి పరీక్షలను రద్దు చేయాలి అని డిమాండ్ అయితే చేశారు దానికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ కూడా మనకి ఇవాళ పేపర్లో అయితే రావడం అయితే జరిగింది ఆ పేపర్లో వచ్చిన న్యూస్ గురించి అయితే మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేది వాళ్ళ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం కాబట్టి ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ ఎవరు స్కిప్ చేయకోకుండా చూడండి అప్పుడైతే మీకు ప్రతి పాయింట్ అన్నది మీకు అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇంకా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే జస్ట్ ఇది డిమాండ్ మాత్రమే బట్ ఇది గవర్నమెంట్ తరపు నుంచి ఆర్డర్ అయితే కాదు ఇదైతే అందరూ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ వీడియోలో వెళ్ళే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న గంట సింబల్ పై క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకొని ఆల్ అన్న దాంట్లో సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మనం టాపిక్లో వెళ్ళిపోయినట్టయితే మనకు పేపర్లో ఈ న్యూస్ అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు పదవ తరగతి పరీక్షలను రద్దు చేయాలని యూసిఎస్ అనే వారైతే మనకి దీని మీద అయితే డిమాండ్ చేశారు దీన్ని ఎందుకు ఏ విధంగా ఈ ఇది డిమాండ్ చేశారో అన్న దాని గురించి మనం కొంచెం క్లియర్గా తెలుసుకున్నట్టయితే వీళ్ళు ఇందులో అనేక కారణాలను మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు అందులో మనకు ఒక్కోటి ఏంటంటే ఇక్కడ ప్రజా రవాణా లేకపోవడం అలానే విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు అలానే మూల్యాంకనం కేంద్రాలు కొత్త జిల్లాలు ప్రకారం లేకపోవడం అంటే ఏవైతే కరెక్షన్ చేస్తారో ఆ కరెక్షన్ చేసే సెంటర్స్ కూడా మనకైతే అవైలబుల్గా లేవు ఎక్కువగా ఇలా ఇబ్బంది పడతారు ఇంకా ఏంటంటే ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు కేంద్రాలకు రవాణా సౌకర్యం లేకుండా ఎలా వస్తారని తెలిపారు అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే ఒకవేళ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కరెక్షన్ ఉంటాయో ఆ కరెక్షన్ చేసేటప్పుడు కూడా ఇబ్బందే అప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటి పాటించాలా ఎక్కడి నుంచి అయితే రెడ్ జోన్లో ఉన్న ఫ్యాకల్టీ అనేవాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకు వచ్చే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండదు అక్కడ మరి ప్రాబ్లమ్స్ అవుతాయి ఇలా ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య ఈ ఎగ్జామ్స్ అనేవి అవసరమా అని వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు బట్ ఇందులో వీళ్ళు ఇంకోటి చెప్పింది ఏమంటే మరి మార్క్స్ ఎలా ఇవ్వాలి అన్న దాని గురించి కూడా వీళ్ళైతే ఒక క్లారిటీ ఇచ్చారు అదైతే మీరు చూడొచ్చు స్టార్టింగ్లోనే కరోనా నేపథ్యంలో పదో తరగతి వార్షిక పరీక్షలను రద్దు చేయాలని పీఆర్డిసి యూసీఎస్ డిమాండ్ చేసింది అలానే అంతర్గత మూల్యాంకనం ద్వారా గ్రేట్ పాయింట్ యావరేజ్ జీ మనకి యావరేజ్గా మార్క్స్ అనేవి ఇవ్వాలి అని వీళ్ళైతే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు అంటే ఏదైతే మనం స్కూల్లో ప్రీ ఫైనల్స్ రాసింటామో లేదంటే మనం ఏదైనా ప్రాజెక్ట్ చేస్తుంటామో అసైన్మెంట్స్ వీటిని బేస్ చేసుకొని మనకు అంతర్గతంగా అంటే వాళ్ళు ఇన్వెస్ట్ అంటే వాళ్ళు ఒక ఆలోచించి ఆల్రెడీ ఏ ఎలా స్టూడెంట్ ఎలా చదువుతాడు అంటే యావరేజా డల్లా పూరా ఇవన్నీ ఉంటాయి అవి కా స్కూల్ వాళ్ళని అడిగేసి వాళ్ళ కొంచెం స్టడీ చేసి మార్క్స్ వేయాలి అని వీళ్ళైతే క్లియర్గా అయితే చెప్తున్నారు బట్ ఏదేమైనా మనకి ఇది జస్ట్ డిమాండ్ మాత్రం బట్ దీన్ని గవర్నమెంట్ ఫాలో అవుతుందా లేదని మనకైతే తెలియదు బట్ ఇప్పుడు మనం క్లియర్గా చూసుకున్నట్టయితే ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేసే అవకాశం లేదని కూడా మనకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి కొన్ని సి సిగ్నల్స్ అనేవి వస్తున్నాయి ఎందుకంటే లాక్డౌన్ ఉన్నప్పటికీ వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని హైకోర్టులో మనకైతే అది పిటిషన్ చేస్తామని కూడా వాళ్ళైతే మెన్షన్ చేశారు కాబట్టి ఇవన్నీ మనం చూస్తున్నట్టయితే కన్ఫామ్గా వాళ్ళ ఎగ్జామ్ ముందరికి వెళ్ళే ఛాన్స్ అయితేనే ఎక్కువగా అనబడిస్తుంది బట్ చూడాలి ఇలా డిమాండ్ చేయడం వల్ల కూడా మనకు కొంచెం అనేది వాళ్ళకి వాళ్ళు దీని మీద ఆలోచించడం అయితే జరుగుతుంది బట్ ఏదేమైనా మనకి ఇది హండ్రెడ్ పర్సెంట్ డేషన్ అయితే కాదు బట్ అలాగని ఛాన్స్ లేదు అని కూడా మనం చెప్పలేం ఇలా ఇదే డిమాండ్ మనకు ఉన్న అన్ని కమిటీస్ ఇలాగే డిమాండ్ చేశారనుకోండి మేబీ తీసేసే ఛాన్స్ కూడా ఉంది బట్ ఏదేమైనా మనం ఇప్పుడు చేయగలిగిందల్లా గవర్నమెంట్ డేసిషన్ వచ్చేంత వరకు మనమైతే వెయిట్ చేయక తప్పదు కాబట్టి ఇది ఫ్రెండ్స్ మనం ఓవరాల్గా ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది ఫ్రెండ్స్ వీడియోని అయితే లైక్ చేయండి ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది న్యూస్ మాత్రమే ఇది ఎటువంటి అప్డేట్ ఫ్రమ్ గవర్నమెంట్ అయితే కాదు ఫ్రెండ్స్ మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి